హలో గాయస్, అందరికీ నమస్తే. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దివాళీ శుభాకాంక్షలు అండి. సో ఈరోజు మన ఛానల్లో ఈ స్మార్ట్ దివాళీ వ్లాగ్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలా అంటే చాలా ఎంటర్టైనింగ్గా ఉండబోతుంది. డెకరేషన్ ఎలా ఉంది, అలాగే క్రాకర్స్ ఏం తెచ్చుకున్నాము అండ్ పూజ ఎలా చేసుకున్నాము, ఇదంతా మీతో షేర్ చేసుకోబోతున్నాను. బిఫోర్ దాట్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. ఫ్రెండ్స్, నేను తీసుకున్న క్రాకర్స్ ఒకసారి చూపించేసేస్తాను, చూడండి. అంటే పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం ఎక్కువగానే తెచ్చారండి మా బావ. సో ఒకసారి మొత్తం చూసేయండి. సో ఇవ్వండి మేము తెచ్చుకున్నవైతే, చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్కి వచ్చాయి. నార్మల్గా మనం ఇంతకుముందు ఇయర్స్తో పోలిస్తే చాలా రీజనబుల్గా వచ్చాయి. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే, దివాళీ ముందు రోజు అండి డెకరేషన్ చేస్తున్నారు. డెకరేషన్ అంటే మరి అంత ఎక్కువ ఏం డెకరేట్ చేయట్లేదులేండి, జస్ట్ అలా లైట్స్ అవి పెట్టడము అవన్నమాట. అండ్ ఇక్కడ బాబాయి అలాగే అబ్బాయి చేస్తున్నారు. అండ్ మేము వచ్చేసి ఏమంటారు సజెస్ట్ చేస్తున్నాం అన్నమాట, అటు పెట్టండి ఇట్లు ఇటు పెట్టండి అని కొంచెం డైరెక్షన్స్ చెప్తూ ఫుల్ కామెడీగా ఎంటర్టైనింగ్గా చేస్తున్నారనమాట. ఇక్కడ హనీ పాప అండ్ వాళ్ళ డాడీ చూసారా, వీళ్ళలో కూర్చొని మరీ డైరెక్షన్స్ ఇస్తున్నారు. అండ్ ఇలా ఉంది. నార్మల్గా అయితే మేము ఒకటే ఇచ్చాము డోర్కి. తర్వాత ఏం చేసామంటే కొంచెం బోసిపోయినట్టుందని చెప్పి మళ్ళీ ఇంకో స్ట్రోక్ కానీ ఇవ్వబోతున్నాము. సో దానికి ముందు ఇక్కడ సైడ్ గ్రిల్స్ ఉంటాయి, సో వాటికి కానీ ఇలా నీట్గా లైటింగ్ పెట్టేస్తున్నారు మా హస్బెండ్ అలాగే బాండ్ బాబు. అండ్ ఇది వచ్చేసి దీన్ని ఏ లైట్ అంటారు అనేది నాకైతే తెలియదండి, డిస్కో లైట్ సంథింగ్ ఏదో అంటున్నారు హనీ పాప చెప్తుంది పక్కన నుండి. సో ఇలా ఉంటుంది, ఫుల్ కలర్స్ అండి, సూపర్గా ఉంటుంది. దివాళీ అంటేనే లైట్స్ కదా, సో అందుకని చెప్పి చాలా అంటే చాలా బాగున్నది. సో ఇలా ఉంది కదా. కానీ తర్వాత డోర్ దగ్గర ఇంకో లైటింగ్ అని వేస్తాము, బ్లూ కలర్ది వేస్తాం. ప్రస్తుతానికైతే అక్కడ నార్మల్ కలర్తో ఉంది కదా. సో ఇప్పుడు చూడండి, అంటే టూ లైన్స్లో వేశారన్నమాట. చాలా అంటే చాలా కలగా సూపర్గా ఉన్నింది, అందరికీ నచ్చింది కూడా యాక్చువల్గా చెప్పాలంటే. అండ్ మేమేంటంటే నరక చతుర్దశి రోజే దీపాలు కానీ ముట్టించేస్తామండి. అండ్ ఇది వచ్చేసి దివాళీ రోజు. అండ్ హనీ పాప్ చూసారా,
నేను అందులో పులిహోర బాగా కలిపేసి వేరే గిన్నెలోకి తీసేస్తుంటే లేదు పిండి నాకు అందులోనే కొంచెం ఉంచు అని చెప్పింది. సో అది తింటుంది. సో స్నానంగానే చేపిచ్చేసాను హనీపాప్కి, పులిహోర తినేస్తుంది. అండ్ మేము చేసిన రెసిపీస్ కానీ చూపిస్తాను చూడండి. ఎక్కడ రెసిపీస్ అయితే ప్రాసెస్ ఎక్కడ చూపించనండి, జస్ట్ చేసినవే చూపిస్తాను. సో పులిహోర చేసాము, అలాగే ఇవి వచ్చేసి గులాబ్ జామ్ అండ్ పాయసం. ఇది పక్కా ముస్లిం స్టైల్ పాయసం అండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకరోజు మీతో ఈ రెసిపీని కానీ షేర్ చేస్తాను. అక్క ఎంత బాగా చేస్తుందంటే అదిరిపోతుంది, సూపర్గా ఉంటుంది. కోవాలాగా ఉంటుంది, మధ్య మధ్యలో సూపర్గా ఉంటుంది. హనీ పాప్కి చాలా అంటే చాలా ఫేవరెట్ రెసిపీ అన్నమాట. వాళ్ళ మమ్మీని అడిగి అడిగి మరి చేయించుకుంది, ముందు రోజు నుంచే స్టార్ట్ చేసింది. అండ్ ఇంకా గులాబ్ జామున్ని ఆయిల్లోంచి తీసేసి సిరప్లోకి వేసేసాము. సో అది చూపిస్తున్నాను ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మసాలా వడ అండి. సో మసాలా వడ ఎందుకు అంటే పులిహోర చేసాము కదా, చింతపండు పులిహోర, అందులోకి మంచింగాను అలాగే కర్రీ కానీ చేయడానికి అన్నట్టు చేసామన్నమాట. అండ్ అక్క కలిపించేసింది పిండి. సో నేను మసాలా వడలు వేసేసాను. ఇంకా చూడండి ఎంత పిండి ఉందో చేయాల్సింది. సో ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి కొంచెం ఎక్కువగానే పడుతుంది క్వాంటిటీ. యాక్చువల్గా మేము బెంగళూరులో ఉంటే ఉండేది ఇద్దరమే కాబట్టి కొంచెం కొంచెం చేసుకునే వాళ్ళం, ఇకపోతే అన్ని ఐటమ్స్ చేసుకుంటాము. అండ్ ఇక్కడ ఏంటంటే ఆన్లైన్ ఆర్డర్ చేసామండి నాన్ స్టిక్ ప్యాన్స్ సెట్. సో అది వచ్చింది. సో బాబు దాన్ని నీట్గా శానిటైజ్ చేసేస్తున్నారు, అలాగే అన్బాక్సింగ్ కానీ చేస్తున్నాడు అన్నమాట ఇక్కడ. సో అది తీసుకున్న కాంబో అయితే, అండ్ ఓపెన్ చేసి చూపిస్తారు చూడండి. అండ్ వైభవ్ని చూసారా, ఈరోజు పంచ కట్టుకున్నాడు ఆయన. నేను ఫుల్ పిక్ తీసుకుందాం అనుకున్నాను కానీ మర్చిపోయాను, సో మీకు చూపించలేను. ఇంకా వస్తుంటాయి కదా మనకి ఎలాగో పండగలు, అలాగే వ్లాగ్స్ తీస్తూనే ఉంటాను. సో అప్పుడు చూపిస్తాను, చాలా అంటే చాలా బాగుంటాడు వైభవ్. అండ్ చెప్పాను కదా సెట్ అని చెప్పి, ఇది కాంబో సెట్. నార్మల్గా మేము తీసుకున్నప్పుడు ఏంటంటే ఓన్లీ ప్యాన్స్ వరకే వచ్చాయి, గరిటలు అవేం రాలేదండి. కాకపోతే ఈ సెట్లో ఏంటంటే మనకి ప్యాన్స్తో పాటు గరిటలు కానీ వచ్చాయి, అదే ప్లస్ పాయింట్. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇవి ప్లెయిన్ నాన్ స్టిక్ అండి, ఎలాంటి డిజైన్ అలా ఏం లేదు. అండ్ వీటి కాస్ట్ వచ్చేసి మనకి నాకు తెలిసి 1400-1500 ఉంది పీజీ అంది. కాకపోతే దివాళీ ఆఫర్స్లో ఉండడం వల్ల 900కే వచ్చింది, చాలా అంటే చాలా చీప్ అండ్ బెస్ట్ అని చెప్పొచ్చు. కాకపోతే ఆ గరిటలతో మనం కర్రీలు చేసేటప్పుడు వాడితేనే మనకి నాన్ స్టిక్ పోకుండా ఉంటుంది. ఓకే, తర్వాత మధ్యాహ్నం వచ్చేసి 100 వాళ్ళ అనుకుంటాను. ఇది వైభవ్ కాలుస్తున్నాడు. ప్రిపేర్ చేసిన సేపట్లేదు బాబు. ఇక ఈవినింగ్ అండి, ముగ్గేసేసింది అక్క ఆల్రెడీ. సో నేను కలర్స్ వేసి పైన ముగ్గు వేస్తున్నాను. చాలా సింపుల్గా అయిపోయింది, మరి ఎక్కువ వేయట్లేదు ఎందుకంటే వర్షం పడేలాగా ఉంది. నిజం చెప్పాలంటే దివాళీ రోజు ఒక్కటే మాకు మంచిగా ప్యూర్గా ఎండ వచ్చిందండి, మిగతా రోజుల్లో అస్సలు ఫుల్ వర్షం. నరక చతుర్దశి రోజు వరకు వర్షమే, తర్వాత దివాళీ అయిపోయిన తర్వాత నుంచి కానీ అంటే నిన్నటి నుండి కానీ ఫుల్ వర్షం అన్నమాట. సో నేనైతే ఇక్కడ శారీ కట్టేసుకున్నాను ఫస్ట్, రంగోలీ వేస్తున్నాను, అలాగే మీకు విష్ చేస్తున్నాను అక్కడ. ఈ శారీ చాలా అంటే చాలా బాగుంటుంది. తర్వాత తులసమ్మ దగ్గర పెడుతున్నాను, సో హనీ పాప నాకు కొంచెం హెల్ప్ చేస్తుంది. సో హనీ పాప ఇక్కడ ఇంకా నీట్గా రెడీ అవ్వలేదండి, తను జస్ట్ ఫేస్ వరకే రెడీ అయింది, తర్వాత నేను రెడీ చేస్తున్నాను చూడండి. ఇదొచ్చేసి ఏంటి కాసుల పేరు అండి, లక్ష్మీదేవి అమ్మవారు ఉండే కాసుల పేరు. ఇది అక్క వాళ్ళు శ్రావణ మాసంలో చేయించుకున్నారు, చాలా అంటే చాలా ట్రెండీ కలెక్షన్ అండి, సూపర్గా ఉంది. అండ్ దీని కాస్ట్ అలాగే ఎన్ని గ్రాములు పడింది అదంతా నేను ఇంకో వీడియోలో షేర్ చేస్తాను, జ్యువెలరీ కలెక్షన్ వీడియో కానీ చేస్తే అందులో షేర్ చేస్తాను. ఓకేనా, అలాగే పాపడ బిళ్ళ, ఈ పాపడ బిళ్ళ కానీ నాకు చాలా ఇష్టం అండి, చాలా ట్రెడిషనల్గా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. అండ్ ఓవరాల్ లుక్ కానీ ఒకసారి చూపిస్తాను చూడండి, హనీ పాప ఎంత క్యూట్గా ఉందో, చాలా అంటే చాలా అందంగా ఉంది, బుట్ట బొమ్మలాగా ఉంటుంది పట్లంగా, అలాగే ఈ జ్యువెలరీతో సూపర్గా ఉంటుంది. చిన్నపిల్లలు ఎవరైనా సరే చాలా అంటే చాలా అందంగా ఉంటారు చెప్పాలంటే. సో తర్వాత మా బావగారు ఇక్కడ పూజ చేసేస్తున్నారు,
శనివారం వచ్చింది కాబట్టి పండగ మనకి. సో శనివారం కొంచెం మంచిగా పూజ జరుగుతుందండి వెంకటేశ్వర స్వామికి. సో ఆఫ్టర్ దట్ ఏంటంటే ఇంకా చీకట పడిపోతుంది, ఆరు అయిపోతుంది. సో అప్పుడు ఇంకా దీపాలని ముగ్గులో పెట్టేసి హనీ పాప వెలిగిస్తుంది అన్నమాట. చూసారా, ముగ్గు అప్పటి వరకు ఒక రకంగా ఉంటే దీపాలు పెట్టంగానే ముగ్గులో ఇంకో రకమైన అట్రాక్షన్ యాడ్ అయింది కదా. చాలా అంటే చాలా బాగుంది. మీకు ఓవరాల్ లుక్ కానీ చూపిస్తాను ముగ్గు ఎలా ఉంది అనేది. తర్వాత తులసమ్మ దగ్గర కానీ దీపం ముట్టిచ్చేస్తుంది హనీ పాప. అండ్ హనీ పాపకి పట్లంగాలు ఎంత బాగుంటాయంటే నిజంగా అంటే కొంచెం హెల్తీగా ఉంటారు పిల్లలు. సో దట్ చూడ్డానికి కానీ చాలా క్యూట్గా బుట్ట బొమ్మలాగా భలే ఉంటారు అన్నమాట. అండ్ అక్కడ వాళ్ళ బాబాయ్ కానీ హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళ బాబాయ్ అలాగే అన్నయ్య కానీ హెల్ప్ చేశారు అమ్మాయికి. తర్వాత మధ్యలో దానికి వచ్చేసి బంతిపూల మాలలు పెట్టేసి సో దాని మధ్యలో మళ్ళీ దీపం పెట్టాము. సో దానివల్ల కానీ ఇంకా ఎక్కువ అట్రాక్షన్ అనేది యాడ్ అయింది. సూపర్గా ఉంది ముగ్గు, చూడండి ఎంత బాగుందో. ఇంకా బయటికి అంటే పైన మేము క్రాకర్స్ కాల్చడానికి ప్లాన్ చేసుకున్నాం. అంటే ఎప్పుడు అక్క వాళ్ళు అలాగే పైనే చేస్తున్నారన్నమాట. సో అందుకని చెప్పి సో ఒక్కసారి మీకు ఓవరాల్గా ఎలా మేము డెకరేట్ చేసాము లైటింగ్స్ అనేది చూపిస్తున్నాను చూడండి. అండ్ అక్క శారీ కానీ చాలా అంటే చాలా బాగుంది కదా, చాలా సింపుల్గా ట్రెండీగా సూపర్గా ఉంది. అండ్ అక్కని నేను కొంచెం రెడీ చేశాను, మరి ఎక్కువేం కాదులేండి. సో ఇంకందరం పైకి వెళ్ళిపోయామండి మిద్దె పైకి. సో ఓపెన్ టెర్రస్ మీద నీట్గా క్రాకర్స్ వాటితో సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. కాకపోతే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశాను మరి మీకు బోర్ కొడుతుంది అన్న ఉద్దేశంతో. అండ్ నేనైతే శారీ మార్చేసుకొని ఈ డ్రెస్ వేసుకున్నాను, కుర్తీ ప్లస్ పలాజో సెట్ అనమాట. అండ్ ఇక్కడ చూసారా, ఫస్ట్ పెట్టిన చుచ్చుబుడ్డి కొంచెం పేలినట్టు అనిపించిందండి. అందరం చాలా అంటే చాలా భయపడ్డాము నిజంగానే. చాలా జాగ్రత్తగా ఉండాలి చెప్పాలంటే. అందులో హనీ పాప ముట్టించింది, అది కొంచెం అమ్మాయి లేట్గా రావడం అయినా కూడా ఏమో చెప్పలేము. సో అందుకే చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఎస్పెషల్లీ పిల్లలతో సెలబ్రేషన్స్ చేసుకుంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ హనీ చూడండి ఇక్కడ ఎంత కామెడీ చేస్తుందో, అది చామతాడును పట్టుకొని దాన్ని తిప్పుకుంటూ తన తిరుగుతూ చాలా అంటే చాలా క్యూట్గా అనిపించింది ఆ స్టెప్. అండ్ ఇక్కడ హనీ పాప చూసారా, దీనికి క్లాసికల్ డ్యాన్స్ వచ్చండి, స్కూల్ వెళ్తున్నప్పుడు నేర్చుకుంటుంది. సో అది చూడండి ఇక్కడ ఎంత బాగా వస్తుంది. మేము ఇప్పుడు మధ్యలో వచ్చేసామండి, పైన అంతా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఎందుకు వచ్చామంటే చిట్టి తల్లికి డ్రెస్ చేంజ్ చేయడానికి అన్నట్టు. అండ్ చిట్టి తల్లి ఫుల్ వ్యూ చూపిస్తాను ఈరోజు నేను మీకు. చాలా అంటే చాలా అందంగా ఉంది, చూసారా ఎంత క్యూట్గా ఉందో చిట్టి తల్లి. అండ్ చాలా అంటే చాలా జాగ్రత్తగా దివాళీ అందరూ మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నారని అనుకుంటున్నాము. సో మనం ఫాస్ట్గా డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్ళిపోదామా? ఓకే, హ్యాపీ చిల్డ్రన్స్ డే ఫర్ కిడ్స్. యా, వెరీ హ్యాపీ చిల్డ్రన్స్ డే గైస్, సారీ ఫర్ కిడ్స్. ఓకే, బాయ్ బాయ్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ బ్లాగ్ మీకు కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలా పక్కన బెల్ ఐకాన్ టంగ్ అని కొట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్ బాయ్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ, స్టే సేఫ్, స్టే హెల్దీ, బాయ్ బాయ్.
సో అలా మేము కిందకు వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని హనీ పాప్కి అలాగే గులాబ్ జామ్ కానీ తీసుకెళ్ళిపోయాము మిది పైకి. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత హ్యాండ్ వాష్ అలాగే వాటర్ అండ్ గులాబ్ జామ్ తీసుకెళ్ళాము. హ్యాండ్ వాష్ చేసుకొని నీట్గా తినాలి అన్న ఉద్దేశంతో సో ఆ గులాబ్ జామ్ తీసుకెళ్ళి ఫోటో అనేది చిన్న క్లిప్ అది పెడదాం అనుకున్నాను వీడియో ఆర్ ఫోటో, సో అది స్కిప్ అయింది. సో నేను యాడ్ చేస్తాను మళ్ళీ ఖచ్చితంగా. అండ్ సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగిపోతున్నాయండి. అండ్ ఇక్కడ వచ్చేసి 1000 వాళ్ళ పెట్టాడు. పైకి వచ్చేసి నార్మల్గా ఇంకా హనీ పాప్ చేత వాళ్ళ బాబాయ్ దగ్గర ఉండి క్రాకర్స్ అవి కాల్పిస్తున్నాడు అన్నమాట. స్టార్టింగ్లో కొంచెం భయం వేసింది కానీ హనీ పాప్కి తర్వాత చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఇంకా వైభవ్ గురించి చెప్పనవసరం లేదు, వాడే మొత్తం 1000 వాళ్ళ రెండు వాడే కాల్చాడు. అలాగే 100 వాళ్ళస్ కానీ చిన్న చిన్న బాంబులు కానీ అవన్నీ వాడే నీట్గా పెట్టేసి బాగా ఎంజాయ్ చేశాడు. సో ఇక్కడ మేము ఇంకా పైన మళ్ళీ వచ్చేసి పైకి నార్మల్గా చుచ్చుబుడ్లు భూచక్రాలు సో ఇంకా షార్ట్స్ రాకెట్స్ ఇవన్నీ ఇలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అన్నమాట. అందరం ఎంజాయ్ చేస్తున్నాము, అక్క బావ నేను మా ఆయన పిల్లలిద్దరూ. సో అలా అన్నమాట. సో ఇక్కడ చూసారా వైభవ్ నన్ను ఎంత భయపెడుతున్నాడో. సో ఫైనల్గా అయితే మా దివాళీ సెలబ్రేషన్స్ ఇలా జరిగాయి ఫ్రెండ్స్. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ బ్లాగ్. మీకు కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి బ్లాగ్ అనేది అసలు మర్చిపోవద్దు. అండ్ నాది ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ సింబల్ కానీ యాక్టివేట్ చేసేయండి. ఓకేనా? మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.